హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా తయారు చేసుకుని బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దామండి. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా ట్రై చేయండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ముందుగా దీనికోసం స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి చిన్నగా కట్ చేసుకున్న కొన్ని వెల్లుల్లి ముక్కలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూన్ మినప్పప్పు, 2 స్పూన్లు శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. అలాగే కొన్ని కొబ్బరి ముక్కలను కూడా వేసుకొని వాటిని కూడా వేయించుకోవాలి. తర్వాత అందులోకి 2 స్పూన్ల పల్లీలు, 2 స్పూన్ల నువ్వులు కూడా వేసుకొని వాటిని కూడా బాగా వేయించుకోవాలి. ఇలా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు వీటన్నిటినీ బాగా వేయించుకోవాలి. కొంతసేపటికి వాటి నుంచి మంచి అరోమా వస్తుందండి. అప్పుడు వాటిని ఒక మిక్సీ జార్లోకి వేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక అందులో కొన్ని పోపు దినుసులు, కొంచెం కరివేపాకు వేసుకొని వాటిని బాగా వేయించుకోవాలి. తర్వాత 1/2 కప్పు వేరుశనగ పల్లీలు వేసుకొని ఆ పల్లీలను కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక అందులోకి సన్నగా కట్ చేసుకున్న 1 కప్ ఆనియన్స్, 1/2 స్పూన్ సాల్ట్ని వేసుకొని ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి 1 స్పూన్ పసుపును వేసుకొని వాటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కలను అందులో వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలను వేసుకున్న తర్వాత అదంతా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టకుండా ఒక 10 నిమిషాల పాటు కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. తర్వాత అందులోకి 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్ను కూడా వేసుకొని వాటిని బాగా మిక్స్ చేసుకొని మరొక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. తరువాత ముందుగా వేయించుకున్నాం కదండి, వాటిని మూత పెట్టుకొని మెత్తడి పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత వేగుతున్న బెండకాయ ముక్కల్లోకి మనం మిక్సీ పట్టుకున్న దానిని వేసుకోవాలి. ఇలా బెండకాయ ముక్కలు పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఆ పొడిని మిక్సీ పట్టుకొని వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత అదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అయితే ఈ కర్రీ ప్రాసెస్ అంతా కూడా మూత అయితే అస్సలు పెట్టకూడదండి, మూత పెట్టకుండానే చేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. 5 నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత చివరిగా కాస్త కొత్తిమీరని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. దీనిని వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుందండి. అంతేకాదు రసం సాంబార్తో కూడా ఇది పర్ఫెక్ట్ రెసిపీ. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ఒకసారి డిఫరెంట్గా బెండకాయ ఫ్రైని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా డిఫరెంట్గా ఉంటుందండి, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి.